పంట వేసేటప్పుడేమో ఆనందమే మేడం, పంట పండుతుంది అనే వరకు ఆనందమే, పంట పండినిచ్చి ఇంత ధరలు తగ్గుతాయని మాకు బాధ అవుతుంది మేడం. ఆ బాధలో మేము బళ్ళారి కేసు పోయి కూడా మేము నష్టపోతామని ఇంటికి వచ్చిన తర్వాత భలే బాధ వేసింది మేడం. ఓ రెండు రోజులు అన్నమే తినిండేది లేదు, అంత బాధ అయ్యి మేము ఇంత పంట పండించుకొని ఇల్లు కట్టించుకోలేదు అనే బాధ ఎక్కువైంది. ఇది బాడిగిల్లు మేడం. ఏమంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి, ఏం కోరుకుంటున్నారు మరి? మాకు ఎక్కువ ధర నుండి ఇట్లా కొంచెమన్నా సగంలో సగం ఎక్కువన్న అయితే ఇంత నష్టం అనేది ఉండదు, ఇంకోసారి పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందులోనూ మేము ఇంత కష్టపడినా గానీ ఏదో ఫలితం దక్కిందిలే అనే సంతోషం అవుతుంది మేడం. ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి సంతోషంగా ఉండాలనే కదా మేడం, అది ప్రభుత్వం చేస్తే మంచిది అనుకుంటున్నా, నాతో పాటు ప్రజలందరికీ కూడా. మరి ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు అమ్మకు చూస్తామని, ఇంకా 10 రోజులు ఎక్కుతామేమో అనే ఉద్దేశంతో పెట్టుకున్నాం మేడం. అది ఏం చేస్తుందో, మా జీవితాలను మార్చేస్తుందో లేదో అనుకుంటున్నాం మేడం. మళ్ళీ అవకాశం ఎట్లుందో, మా అదృష్టం ఎట్లుందో, మాకు అదృష్టం ఇప్పుడు బాగుండి పోతే అమ్ముడిపోతే పర్వాలే మేడం, అది ఇంక అనుకుంటాం. దేవుడు ఎట్లా చేసినాడో, ప్రభుత్వమే ఇట్లా చేసింది అనేది అప్పుడు తెలుస్తుంది మేడం. ప్రభుత్వం వాళ్ళు మేలు చేస్తేనే కదా మేడం, మాకు కూడా దేవుడు ఉన్నాడు, ప్రభుత్వం వాళ్ళు కూడా ఇట్లా కష్టాలని నెరవేరుస్తారనే ఉద్దేశంతో ఇంకోసారి పంట పెట్టుకోవడానికి కూడా భయపడము. మరి ఇన్ని కష్టాలతో వ్యవసాయం చేస్తున్నారు కదా, మరి రేట్ రావట్లేదు, మీ కళ్ళ నీళ్లే మిగులుతున్నాయి, మరి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారా, మానేద్దాం అనుకుంటున్నారా? ఇదే విధంగా ఉంటే ఇంకేం మేడం, ఏదో కూలి కాని పోయి లేదంటే ఇంకా చోట ఏడో చోట జీతాలు అయినా బతుక్కుంటాం మేడం. ఇట్లా ఉంటే చేసుకోలేం కదా మేడం, ఎవరిమైనా కానీ ఈ ఉద్దేశంతో మనకు పంటలు లాభం వస్తాయనే చేస్తాము, నష్టం వస్తే ఇంకెంత చేస్తాం మేడం. 10,000కి 20,000 నష్టం వస్తే ఇంకేం చేసేది మనము, ఇంటర్ చదివినా కానీ ఈ ఉద్దేశంలో మేము కష్టపడి చదువుకొని కూడా, ఎందుకంటే ఇట్లా కష్టం చేసుకుని బతుకుదాంలే అనే ఉద్దేశంతో ఏ జాబ్ కూడా బయలుదేరలేదు. అవును మేడం, వస్తాయి అనుకుంటే ఇంత నష్టపోతున్నాం మేము, ఇదే మాకు పెద్ద బాధ మేడం. పిల్లలను కష్టపడి చదివించుకుందామనే ఉద్దేశంతో అనుకుంటే ఇట్లా నష్టం ఎక్కువైతా, అనుకున్న కోరికలు నెరవేరడం లేదు. ఇప్పుడు ఏమంటే ఈ సంవత్సరం ఒకటి వర్షాలు వస్తాయి గానీ, వర్షాలు వచ్చినాయి కాబట్టి అంత అంత మాత్రం మేడం, ఆటికైనా ఇప్పుడు తోటల్లో నష్టమే.